कुछ महीने पहले ही मुझे विप्लव बिरुडु अल्लूरु सीताराम राजू जी की 125वीं जन्म जयंती के कार्यक्रम में आप सबके बीच आने का सौभाग्य मिला था। कोई ने मु विप्लव वीरुडु अल्लूरु सीताराम राजु 125वीं जन्म जयंती की वच्चे सौभाग्यं कलिगिंदी। आज एक बार फिर मैं एक ऐसे अवसर पर आंध्र की धरती पर आया हूं जो आंध्र प्रदेश और विशाखापट्टनम के लिए बहुत बड़ा दिन है। इटुवंटि इंको अवकाशं आंध्रप्रभ प्रांतानिकि वच्चिंदि। ఇది ఆంధ్రప్రదేశ్ మరియు విశాఖపట్నానికి గొప్ప దినం। విశాఖపట్నం భారత్ కా ఏక్ విశేష పట్నం హై। యే షహర్ బహుత్ ఖాస్ హై। యహాన్ హమేషా సే వ్యాపార్ కీ సమృద్ధ పరంపరా రహీ హై। విశాఖపట్నం భారతదేశం యొక్క ఒక ప్రముఖ నగరం। ఇది ఒక ప్రత్యేకమైన నగరం। ఇక్కడ ఎప్పుడు వ్యాపారం సమృద్ధిగా జరిగే పరంపర ఉంది। విశాఖపట్నం ప్రాచీన భారత్ కా ఏక్ మహత్వపూర్ణ పోర్ట్ థా। హజారో వర్ష్ పహలే భీ ఇస్ పోర్ట్ కే జరియే పశ్చిమీ ఏషియా ఔర్ రోమ్ తక్ వ్యాపార్ హోతా థా ఔర్ ఆజ్ భీ విశాఖపట్నం భారత్ కే వ్యాపార్ కా కేంద్ర బిందు బనా హువా హై। విశాఖపట్నం ప్రాచీన భారతదేశం యొక్క ప్రముఖ ఓడరేవు। ఈ ఓడరేవు ద్వారా 1000 ఏళ్ల క్రితం నుండి పశ్చిమాసియా రోమ్ వరకు వ్యాపారం జరుగుతూ ఉండేది। నేడు కూడా విశాఖపట్నం భారతదేశం యొక్క వ్యాపారానికి ముఖ్య కేంద్ర బిందు। 10,000 करोड़ रुपये से अधिक के प्रोजेक्ट का लोकार्पण और शिलान्यास आंध्र प्रदेश और विशाखापट्टनम की आकांक्षाओं को पूरा करने का एक माध्यम बनेगी। 10,000 करोड़ प्रोजेक्ट देशानिकि अंकितम मरियु शंकुस्थापन चेसे आंध्र प्रदेश मरियु विशाखापट्टनम प्रजल आकांक्षल्नि पूर्ति चेसे माध्यंगा उंटुंदि। ये योजनाएं इंफ्रास्ट्रक्चर से लेकर ईज ऑफ लिविंग और आत्मनिर्भर भारत तक कई नए आयाम खोलेगी, विकास को नई ऊंचाई पर ले जाएगी। मैं इसके लिए आंध्र प्रदेश के सभी निवासियों को हृदय से बहुत बहुत बधाई देता हूं। ఈ పథకాలు మౌలిక సదుపాయాల వల్ల సులభతర జీవితానికి స్వయం సమృద్ధి భారత సాకారానికి అనేక అవకాశాలు కల్పిస్తుంది। ఇది అభివృద్ధి యొక్క కొత్త శిఖరాలు చేరుకోవడానికి తోడ్పాటు అందిస్తుంది। నేను ఇందుకోసం ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉంటున్న అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను। మై ఇస్ అవసర్ పర్ హమారే దేశ్ కే पूर्व उपराष्ट्रपति श्री वेंकैया नायडू गारू का भी और श्री हरिबाबू का भी धन्यवाद करना चाहता हूं। वो जब भी मिलते हैं तो आंध्र के विकास के बारे में हमारी काफी बातें होती हैं। आंध्र के लिए उनका प्यार और समर्पण अतुलनीय है। నేను ఈ సందర్భంగా మన దేశ మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారికి హరిబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। వాళ్ళు ఎప్పుడు నన్ను కలిసినా ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధి వికాసం గురించే మాట్లాడుతుండేవారు। ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల వాళ్ళకి ప్రేమ అంకిత భావం కొలమానం లేనిది।